హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ హోమ్ మేకర్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో గోధుమ రవ్వ సేమియా పాయసం అండి. అద్భుతమైన రుచి, అమోఘమైన సువాసన, ఆహా అనిపించేలా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? చూస్తూనే ఉంటారు, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వెంటనే మీరు మన వీడియోని వాచ్ చేయొచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని వేయండి. నెయ్యిని వేసిన తర్వాత కొన్ని కాజును వేయండి అందులో. కాజును కూడా వేయించుకోండి. కాజును వేయించి పక్కన పెట్టేసేయండి. అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వను తీసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వకి 3 ఆర్ 4 స్పూన్స్ సేమియా సరిపోతుంది. గోధుమ రవ్వతో పాటుగా సేమియాను కూడా వేయించుకోండి. దోరగా వేయించండి, చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే సగ్గుబియ్యం సేమియా పాయసం కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు. దోరగా వేయించండి. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. దోరగా వేయించిన తర్వాతన వేయించిన గోధుమ రవ్వని ఒక పక్కన గిన్నెలో పెట్టేసుకోండి. చూసారు కదా, గిన్నెలోకి పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వకి 4-5 కప్పులు వాటర్ని పోసుకోండి. అదే కప్పుతో పాయసం అన్నాం కాబట్టి వాటర్ తెరిలిన తర్వాతన గోధుమ రవ్వ సేమియాని అందులో వేసేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ స్వీటు పాయసం. ఈజీగా అయిపోతుంది. స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లోనే గోధుమ రవ్వ ఉంటుంది, సేమియా బెల్లం అన్నీ రెడీగానే ఉంటాయి, వెంటనే చేసుకోవచ్చండి. చూసారా, 3 వంతులు ఉడికిందండి వాటర్లో. ఆల్మోస్ట్ ఉడికిందండి గోధుమ రవ్వ సేమియా. ఒక కప్పు గోధుమ రవ్వకు 1/4 కప్పు నుండి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోండి. బెల్లంతో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, పంచదారతో చేసుకోవాలి అనుకుంటే 1/4 కప్పు పంచదార తీసుకోండి. నేను వచ్చి 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార తీసుకున్నానండి. బెల్లం అంతా కరిగిపోతుంది. 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలాచీ పౌడర్ వేస్తాం కదండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా, ఉడికిందండి, చాలా బాగుంది. అండ్ ఇందులో 1 కప్పు పాలు పోసానండి. అంతటిని ఒకసారి తిప్పండి. ఇలాచీ పౌడర్తో డెకరేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ మనం కాజుని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేద్దాం. అలాగే పైన 2 స్పూన్స్ నెయ్యిని వేయండి. చూసారు కదా, నెయ్యిని వేసాను, అలాగే యాలకుల పౌడర్ వేసాను, కాజు, బాదం. చాలా బాగుంటుందండి గోధుమ రవ్వ సేమియా పాయసం, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.